Hey guys, welcome back to our channel to Stay Story. Story. Andar baagunnara? So andaru ela unnaru kinda comment cheyandi. And ee roju video lo memu mukko tekadasi roju fasting unnam anamata. So aa roju nenu sagubhyam kichdi chesukoni tinnanu. ఎందుకంటే ఫ్రూట్స్ అంతగా ఇష్టపడడు మళ్ళీ. సో సగుబియ్యం కిచ్డీ అవన్నీ తను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇవన్నీ తనకి కొత్త కాబట్టి సో నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తనకి అన్ని కొత్తవి ఫుడ్ ట్రై చేయించడం. సో మేము సగుబియ్యం ఆల్రెడీ ఆ రోజు చాలా ఎక్కువ నానేసాము, అందుకని ఈరోజు మేము సగుబియ్యం వడలు చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కూడా మేము మా సైడ్ మా మమ్మీ మా మామయ్య వాళ్ళు వాళ్ళంతా ఇది చేసుకుంటామంటారు అన్నమాట రెసిపీ. ఇది వచ్చేసి సగుబియ్యం వడలు, చాలా బాగుంటుంది. సో మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో, తిన్నాక మీరే అంటారు సూపర్ రెసిపీ ట్రై చెప్పారని చెప్పి. సో ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి మేము మా ఇంట్లో చేసుకునే వాళ్ళం అన్నమాట. మా మమ్మీ కానీ మా మామీ వాళ్ళు కానీ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఈ రెసిపీ అయితే కంపల్సరీ చేసేవారు. సో ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని మనం పల్లీలు కావాల్సినవి వేసుకొని వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టాలన్నమాట. సో వన్స్ చల్లారాక మనము మిక్సీ జార్లో వీటిని తీసేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఒక 2 to 4 పొటాటోస్ వాటికి తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో సాబుదానా అయితే ఒక 4 to 5 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి మనకు కావాల్సినంత తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో చెప్పాను కదా ఇది సాబుదానా వడలకి, ఫస్ట్ అయితే మనం ఇట్లా సాబుదానా వేయి నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా స్మూత్గా అవ్వాలి, నైట్ మొత్తం నానబెట్టినా పర్లేదు. అండ్ ఇలా పెట్టిన వాటిల్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ ఈ స్మాష్డ్ పొటాటోస్ స్మాష్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా, అండ్ నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అన్నమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మనం ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఆర్ కారంతో అయినా చేసుకోవచ్చు. సో ఓన్లీ పచ్చిమిర్చితో చేసే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, అది కూడా మనం మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే కారంతో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నా అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ సారీ పీనట్ పౌడర్. సో ఇదంతా మనం మొత్తం స్మాష్ అయ్యేలాగా చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో దాన్ని మిక్స్ చేయడంలో అయితే నాకైతే మళ్ళీ హెల్ప్ చేస్తాడు. సో మీకు తెలిసినట్టే మళ్ళీ నాకు ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లో తనైతే తను నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనమైతే ఇట్లా మొత్తం ఒక రౌండ్గా చేసేసుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇట్లా క్రష్ చేసుకోవడమే మనకు కావాల్సినంత షేప్లో. సో ముందు చూపించినట్టు ఆయిల్ రాసుకొని కొంచెం హ్యాండ్స్కి నేను కావాల్సినంత సైజులో వడల్ని అయితే చేసేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకున్నాను. సో వడ అయితే రెడీ అయిపోయింది, నేను ఆల్రెడీ ఆయిల్ హీట్కి పెట్టాను. సో నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. లెట్స్ కమ్. వడలు రెడీ.
తెలుసా మీకు. అండ్ ఇప్పుడే వర్షం పడుతుంది, వేడి వేడిగా వడలు వర్షము, అలా ఒక సినిమా పెట్టుకొని చూస్తే వేరే లెవెల్. అంతే వేడి వేడి సాబుదానా వడ. అండ్ మాకు మాకోసమే పడుతున్నట్టు వర్షం కూడా పడుతుంది అన్నమాట. చూపిస్తారండి గైస్ వర్షం వర్షం. అసలు ఇలా వేడి వేడిగా వర్షం పడుతుంటే ఏంటి బాబా ఇంకోసారి అన్న బా వేరే లెవెల్ అనుకోండి. చూడండి వర్షం ఫుల్ గా పడుతుంది. గైస్ సాబుదానా వడ మీన్స్ సగ్గుబియ్యం వడ. యా నైస్, ఫస్ట్ టైం ఐ మీటింగ్ దిస్. దట్స్ గుడ్ గైస్, ప్లీజ్ ట్రై ఇన్ హోమ్. గైస్ నౌ ఐ యామ్ ట్రైయింగ్ అండ్ వర్షం పడుతుంది. డోర్ కొంచెం తీసి పెట్టుంచాను అండ్ నేను ఇంట్లో తిన్నాను ఆల్రెడీ, మళ్ళీ ఫస్ట్ టైం. బట్ నేను మా ఇంట్లో చాలా సార్లు తిన్నా, బట్ నేను చేసింది తినడం ఫస్ట్ టైం అన్నమాట. నాకైతే బాగా నచ్చింది. టెన్ అవుట్ ఆఫ్ టెన్ లో ఎంత ఇస్తావు? 8 అంతే గైస్, మళ్ళీ అంతే. నేనైతే 9.5 out of 10 అన్నమాట. ఏ క్లాస్ వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేసేయండి అండ్ మీరు ట్రై చేసినవి ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ అదర్ వ్లాగ్. బాయ్ బాయ్ చెప్పు. నేను చెప్పను గైస్ బాయ్. చెప్పకు.